ఉక్రెయిన్లో జరుగుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, క్రమంగా అటాకింగ్ పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు వివిధ దేశాల ప్రధానులు అక్కడికి రావాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. మూడు దేశాలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రులు ఇవాళ అక్కడ పర్యటిస్తున్నారు. స్లోవేకియా, చెక్ రిపబ్లిక్, పోలాండ్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రులు ఉక్రెయిన్కి అండగా. ఇక్కడ ఏంటంటే డ్రమటైజేషన్, ఇప్పుడు రెండు రకాలు ఇందులో. ఉక్రెయిన్ని నాటోలో భాగస్వామ్యం చేసుకోలేదు, యూరోపియన్ యూనియన్లో భాగస్వామ్యం చేసుకోలేదు. దాని పర్యవసానం ఏమైంది, దాని మీద దాడి జరుగుతుంటే అందరూ దూరంగా నుంచున్నారు. ఇదే జెలెన్స్కీ పదే పదే తిట్టిపోస్తోంది, మాకు ఆశలు పోయినీలే అని. అసలు వీళ్ళ రూల్ ప్రకారం ఏముంది, సరిహద్దు గొడవలు ఉన్నటువంటి దేశాలని సభ్యులుగా చేర్చుకునే చేర్చుకోకూడదు. రష్యాతో గొడవ పడుతుందని చేర్చుకుంటే రష్యా మీద యుద్ధం, వీళ్ళు కూడా వెళ్లాల్సి ఉంటుంది, తద్వారా వీళ్ళు నాశనం అవుతాం అనేటువంటిది భయం ఉంది, అందుకనే చేయట్లేదు. అయితే భవిష్యత్తులో మళ్ళీ సమస్యలు రాకుండా ఊరికినే పైపైన. రెండవది రష్యాని రెచ్చగొట్టడం. ఇప్పుడు పోలాండ్, చెక్ రిపబ్లిక్, స్లోవేకియా ఈ ప్రధానులు అక్కడ పర్యటిస్తారు, ఇవాళ ఈ దెబ్బతిన్నటువంటి ప్రాంతాలు పర్యటిస్తారు. అప్పుడు రష్యాది కనుక ఏ మిస్సైల్ వచ్చి ఆ ఏరియాలో పడింది అనుకోండి, అదుగో మా నాటో దేశాల వాళ్ళని చంపాలనుకున్నారు అంటూ రివర్స్ అటాక్ చేయడం. నాటో దేశాల అప్పుడు రష్యా మీదకి యుద్ధానికి వెళ్దాం అన్నటువంటిది, లేదా ఇదిగో మేము ఇంత తెగించి కూడా నీకు సహాయం పడ్డాం అని చెప్పడం అన్నమాట. రష్యాకి ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే, వీళ్ళు పర్యటిస్తున్న చోట ఎలాంటి బాంబు పడకుండా చూడాలి. కానీ ఇక్కడ ఉక్రెయిన్కి ఉన్నటువంటి దరిద్రపు అలవాటు ఏంటంటే డబుల్ గేమ్ ఆడుతుంది. మొన్న మన నవీన్ అనేటువంటి ఇది కర్ణాటక కుర్రోడిది ఏం చేశారు, తెలివిగా వీళ్ళే కాల్పులు జరిపి రష్యా వాళ్ళు చేశారన్నారు. అట్లాగే ఇప్పుడు వీళ్ళ మీద ఏదన్నా వీళ్ళు చేస్తే ఏంటో అర్థం కాని పరిస్థితి. బట్ ఓవరాల్గా అయితే ఈ పర్యటన అయితే నడిచింది, నడుస్తుంది.